నెల్లూరు జిల్లా ఏఎస్పేట గ్రామ ఊరు శివారు ప్రాంతాల్లో భారీ గుట్కా డంపును పోలీసులు గుర్తించారు. 103 బస్తాల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డంపు స్థలానికి సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్పేట ఎస్ఐ సుబాని మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న గుట్కాల విలువ ఎంఆర్పీ ప్రకారం దాదాపు 3 లక్షల వరకు ఉందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 10 లక్షలు ఉండవచ్చని పేర్కొన్నారు. డంపు వద్ద అదుపులోకి తీసుకున్న వ్యక్తిని కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్ఐ తెలిపారు. కాగా ఏఎస్పేట నూతన ఎస్ఐగా సుబాని బాధ్యతలు చేపట్టి 24 గంటలు గడవకముందే ఇంత భారీ స్థాయిలో గుట్కాలు స్వాధీనం చేసుకోవడంతో పలువురు ఆయనను అభినందిస్తున్నారు. ఒక చోట గుట్కా సంబంధించిన డబ్బు ఉందనే ఇన్ఫర్మేషన్ మీద మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తోట వచ్చేసి ప్రసాద్ రావు అనే వ్యక్తికి సంబంధించిన జామాయిల తోట. దీనికి సంబంధించి కాపలాదారుడుగా ఎస్డి అల్తాఫ్ సన్ ఆఫ్ మస్తాను, వయసు 60 సంవత్సరాల ముస్లిము, ఇతను చేయడం జరుగుతుంది. దానికి కాపలాదారుడుగా యజమాని యొక్క నోటీసులో లేకుండా ఇతను సదరు ఆ గోడౌన్ ని గుట్కా ప్యాకెట్లు స్టోర్ చేసేదానికి ఇచ్చి ఉన్నాడు. ఆ ఇచ్చిన వ్యక్తి వివరాలు ఇవి పూర్తి ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సి ఉంది. ఇంకా వాటికి క్లారిటీ రాలేదు. అదేవిధంగా సీజ్ చేసిన గుట్కా తాలూకా వివరాలు హాయ్ 33 పోచేస్తున్న సంచులు 19 సంచులు ఉన్నాయి. అదేవిధంగా జీ సాఫ్రాన్ బ్లెండెడ్ అనేవి 11 సంచులు ఉన్నాయి. అలాగే మధు టుబాకో అనేది ఒక బ్యాగ్ ఉంది. V1 టుబాకో అనేది 30 పోచులు ఉండే 30 ప్యాకెట్స్, ఇవి 36 సంచులు ఉన్నవి. అదేవిధంగా H6 అనే అవి, ఇవి 36 సంచులు ఉన్నాయి. వీటి విలువ సుమారు 3 లక్షలు ఉంటుంది ఎంఆర్పీ ప్రకారం. బహిరంగ మార్కెట్ లో దానికి 2-3 రెట్లు అమ్మడం జరుగుతుంది. దీని మీద అతన్ని కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మిగతా ముద్దని అరెస్ట్ చేయడం జరుగుతుంది. గుట్కాలు ఇవి అనేవి చట్ట వ్యతిరేకమైనవి, వీటిని మన ప్రభుత్వం బ్యాన్ చేసి ఉన్నది. అలాంటి ఎవరైనా వాటిని స్టోర్ చేసినా అమ్మినా వారిపైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అలాంటి సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే, ఇన్ఫార్మ్ చేసినట్లయితే గట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది.